మీ లలిత జ్యువెలరీ కర్నూలు కొచ్చేసింది ఆగస్ట్ 19న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి పులి ఎవరికి ఊర్కే రావు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకును సాధించి రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయినటువంటి భరత్ చౌహాన్ మనతో పాటు ఉన్నారు హలో భరత్ సార్ హలో సార్ మీది ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీది సార్ మాది అనంతపూర్ సార్ ఓకే అయితే డాడీ మమ్మీ ఏం చేస్తారు సార్ మా ఫాదర్ ఆయన పేరు ఎల్ఆర్ బాపూజీ నాయక్ ఆయన ఓఎన్జీసీలో వర్క్ చేస్తారు సార్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు ప్రెజెంట్లీ రాజమండ్రిలో వర్క్ చేస్తారు మా మదర్ బి విజయలక్ష్మి తను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాడిపత్రి తాడిపత్రి ఓకే అయితే నువ్వు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఆర్టీఓగా సెలెక్ట్ అయ్యావు అయితే అసలు ఏ విధంగా నువ్వు ప్రిపేర్ అయ్యావు అది ఇంపార్టెంట్ చాలా ఏ విధంగా నువ్వు తర్ఫీదు పొందావు ఎలా ప్రిపేర్ అయ్యావు అవన్నీ ఏ సబ్జెక్టులు తీసుకున్నావు నేను నేను అభినందిస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే ప్రిలిమినరీ ఉంది ఫైనల్స్ ఉంది ఇంటర్వ్యూ ఈ మూడు స్టేజ్లు దాటుకుని ఒక మంచి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యావు అంటే రియల్లీ గ్రేట్ అటువంటిది ఏ విధంగా నువ్వు తర్ఫీదు అయ్యావు అంటే ఎలాగా కోచింగ్ తీసుకున్నావు లేదంటే ఎలా ప్రిపేర్ అయ్యావని చెప్పు ఒకసారి సార్ నాది టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను బీటెక్ కంప్లీట్ చేశాను దాని తర్వాత నేను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఉన్నాను సార్ సో ఇన్ మీన్ గ్యాప్ టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో గ్రూప్ వన్ నేను అటెంప్ట్ చేశాను అందులో మెయిన్స్ వరకు వెళ్ళాను సార్ బట్ అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయాను బట్ టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో ఒక మైక్రో షెడ్యూల్ లాంటి ప్లానింగ్ చేసుకుని మన విష్ణు సార్ ఐఏఎస్ అకాడమీలో నాకు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశాను సార్ అందులో డైలీ టెస్ట్ సిరీస్ ఫాలో కావడము గైడెన్స్ తీసుకోవడము సో ఒక ప్లాన్గా ఒక విజన్గా ప్రిపేర్ అవ్వడం వల్ల రిజల్ట్ అనేది నాకు ఫేవర్గా బాగా వచ్చింది సార్ అయితే ఏ అంటే ఏదైనా సబ్జెక్టులు ఏమో అంటే దీంట్లో మెయిన్స్లో ఏమైనా సబ్జెక్టులు ఏమో ఆప్షన్లు ఉంటాయి కదా అవి ఏం తీసుకున్నారు మీరు సార్ ఇందులో మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ అంటూ ఉండదు సార్ జనరల్ జనరల్ స్టడీస్ ఉంటుంది సార్ పేపర్లో జనరల్ స్టడీస్లో మనకి పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది సార్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వారాన్మెంటు ఈ సివిల్ సర్వీస్తో ప్యారలల్గా ఈ మధ్య ఎథిక్స్ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే సబ్జెక్ట్ని యాడ్ చేయడం జరిగింది సార్ సో ఈ సబ్జెక్ట్స్తో పాటు మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి సార్ సో ఆల్ టుగెదర్ ఒక కంప్లీట్ జిఎస్ అంతా మనకు ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉండాలి సార్ విత్ ఇండియన్ అఫైర్స్ విత్ ఏపీ కూడా మనము స్టేట్ సిలబస్ కాబట్టి స్టేట్ ఎకానమీ స్టేట్ జాగ్రఫీ అండ్ స్టేట్ హిస్టరీ ఇవి కూడా కవర్ చేసుకుంటే మనం కంప్లీట్గా సిలబస్ అంతా కవర్ చేసినట్టు అవుతుంది సార్ అయితే ఇప్పుడు ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో అంటే ప్రిలిమ్స్ ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్లో మెయిన్ ఎగ్జామినేషన్లో ఎస్సే టైప్ ఉన్నట్టుంది ఉంది మరి ఎస్సే టైప్కి మీరు రాయగలిగారా ఎటువంటి అన్న డిఫికల్టీ ఫీల్ అయ్యారా సార్ అవును సార్ ఎస్ఏ టైప్లో మనకి త్రీ ఎస్ఏస్ రాల్సి వస్తుంది సార్ అది పేపర్ వన్ అంటాం జనరల్ ఎస్ఏ సో ఈ త్రీలో మనకి డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి నేషనల్ ఇష్యూస్ ఉంటాయి మన స్టేట్ ఇష్యూస్ ఉంటాయి సో దీనికి నేను ఒక ప్లాండ్గా నేను జిఎస్ చదువుతున్నప్పుడే ఎటువంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఎలాంటి టాపిక్స్ అనేది ముందే నేను అనలైజ్ చేసుకొని ఇవి ప్రాబుల్ టాపిక్స్ అనేది నేను పిక్ చేసుకుని దాని ద్వారా నేను కొన్ని కంటెంట్ ప్రిపేర్ చేసుకునేవాడిని సార్ డైలీ నేను నా మెయిన్స్ నా ఎస్ఏ ప్రిపరేషన్ మాత్రం డైలీ చేసేవాడిని సో అందులో ఏదో ఒక పాయింట్ ఏదో ఒక కొటేషన్ ఒక మంచి నాకు అనిపించేది నేను నన్ను తీసుకొని వచ్చి నా ఎస్ఏలో ఎలా యాడ్ చేయగలను దాన్ని నేను ఏం ప్రొవైస్ చేసుకోగలను అనే టాపిక్స్ మీద నేను చాలా వర్కౌట్ చేశాను సార్ అది నాకు లాస్ట్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది సిలబస్ అంతా కంప్లీట్ అయినాక నా దగ్గర ఒక మంచి కంటెంట్ అనేది రెడీ అయిపోయింది దానివల్ల నేను ఎస్ఏని ఈజీగా ట్యాకిల్ చేయడం జరిగింది సార్ అయితే సివిల్ సర్వీస్ పరీక్షలకి నేను ఈ గ్రూప్ వన్ పరీక్షలకి ఎటువంటి డిఫరెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేశారు సార్ అంతకుముందు చాలా డిఫరెన్స్ ఉండేది సార్ బట్ రీసెంట్గా టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి నైంటీ సిక్స్ ఎయిటీ పర్సెంట్ అంత సిలబస్ చాలా వరకు అవుతుంది సార్ కన్వర్ట్ అవుతుంది ఎక్సెప్ట్ ఆప్షన్ అనేది మనకి యూపీఎస్సీలో వస్తుంది టూ పేపర్స్ ఉంటుంది ఎక్సెప్ట్ దట్ చాలా వరకు సిలబస్ అంతా మన ఏపీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు సివిల్స్ కావచ్చు చాలా వరకు మనకి కన్వర్ట్ అవుతుంది చాలా వరకు మనకి ప్యారల్గా జరుగుతుంటుంది సార్ ప్రిలిమ్స్ పాస్ అయ్యారు మెయిన్స్ పాస్ అయ్యారు ఇంటర్వ్యూలో అసలు ఎలా ఫేస్ చేశారు ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఏమిటి సార్ సో ఇంటర్వ్యూ నాకు ఎయిత్ ఆగస్ట్ జరిగింది సార్ సో ఇంటర్వ్యూ వచ్చేసి నాకు చాలా ఆ రోజు క్వశ్చన్స్ కూడా చాలా కామ్గా నా డాఫ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు సార్ నా డీటెయిల్ అప్లికేషన్కి ఫార్మ్ ఇస్తాం అందులో నా ప్రొఫైల్ చూసి వాళ్ళు నా సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు సో టెక్నికల్గా చాలా అడిగారు దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా మెయిన్స్లో నాది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తుంది సార్ సివిల్ సర్వీస్లో సో దానికి సంబంధించి నాకు యుక్రెయిన్ రష్యా వార్సు ఇలా కరెంట్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ సో నేను ఒకవేళ ఈ గ్రూప్ వన్ సర్వీసెస్లో ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని ఎలా స్ట్రెంత్ అవ్వన్ చేయగలను అనే దాని మీద కొంచెం అనాలిటికల్గా వెళ్ళింది సార్ అట్ ద సేమ్ టైం టెక్నికల్గా రెండు టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి సార్ అనాలిటికల్ క్వశ్చన్స్ వచ్చాయి డాప్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేసరి అయితే ఆ గ్రూప్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళు ఇంకేమన్నా డిఫికల్ట్ క్వశ్చన్స్ మీరు చెప్పలేని క్వశ్చన్స్ ఏమైనా అడిగారా ఎస్ సార్ మొత్తం బోర్డులో వచ్చేసి మనకి త్రీ బోర్డు పెట్టారు సార్ మన ఇంటర్వ్యూస్లో ఈచ్ బోర్డులో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సార్ మా బోర్డులో కూడా ఫైవ్ మెంబర్స్ బోర్డు మెంబర్స్ ఉన్నారు సార్ సో అందులో ఎస్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మనల్ని ఇది పర్సనాలిటీ టెస్ట్ కాబట్టి ఇందులో వాళ్ళు మన యొక్క పేషెన్సీ లెవెల్స్ మన ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ క్యాల్క్యులేట్ చేస్తారు సో వాళ్ళ కొన్ని కొన్ని క్వశ్చన్స్లో మనల్ని దే విల్ ట్రై టు మన పేషెంట్స్ లెవెల్ ఎలా ఉంటుంది మనం ఎలా రెస్పాండ్ అవుతాము ఎలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతామని అనేవి కూడా టెస్ట్ చేస్తారు సో మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తామనేది రియల్ టైంలో వాళ్ళు మనకి చెక్ చేస్తారు అదే పర్సనాలిటీ టెస్ట్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ సార్ అయితే ఈ అంటే ఇంటర్వ్యూ టైంలో అడిగిన క్వశ్చన్ మీరు చెప్పలేకపోయిందే ఉందా అంటే మీరు డిఫికల్ట్ ఫీల్ అయ్యింది వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి సార్ సడన్గా నాకు ఏదైనా ఒక ఫ్యాక్ట్ నేను చాలా వరకు అనాలిటికల్ క్వశ్చన్స్ చాలా వరకు నేను అటెంప్ట్ చేశాను ఒక ఒక రెండు క్వశ్చన్స్ యాక్చువల్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి గురించి అడిగినప్పుడు తను ఏ ట్రైబ్కి చెందినవారు అని అడిగారు సార్ సడన్గా నేను ఆ టైంలో స్ట్రైక్ కాలేకపోయింది ఐ నో ఇట్ ఈస్ సియర్స్ ఫ్రమ్ జార్ఖండ్ బట్ ఆ టైంలో నాకు ఆ ట్రైబ్ నేమ్ గుర్తు రాలేదు షీఈ్ ఫ్రమ్ సంతాల్ ట్రైబ్ అని చెప్పారు సార్ మళ్ళీ సో అలాంటి క్వశ్చన్స్ సడన్గా స్ట్రైక్ కానప్పుడు నేను వీ షుడ్ అడ్మిట్ మనం రాంగ్ చెప్పుకోకుండా ఎస్ సార్ నేను ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ అని చెప్తే వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు డైరెక్టర్గా నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జరిగింది సార్ అయితే ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత గ్యారంటీగా సెలెక్ట్ అవుతామని ఒక నమ్మకం వచ్చిందా లేకపోతే అన్న ఇబ్బంది పడ్డారా లేదు సార్ నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అయితే భర్త్ చౌహాన్ ఆన్సర్ రేటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎటువంటి ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారు ఏ విధంగా తర్ఫీదు పొందారు అది సార్ మనకి ఏపీఎస్సిలో మెయిన్స్లో మనకి బేసిక్గా సెవెన్ పేపర్స్ ఉంటాయి సార్ అందులో ఆన్సర్ రేటింగ్ అనేది చాలా కీ అవుతుంది సార్ సో నేను బేసిక్గా మాక్ టెస్ట్ జాయిన్ అయినప్పుడు మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ నేను ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనే దాని మీద నేను డైలీ టెస్ట్ సిరీస్ రాసేవండి సార్ డైలీ పర్ డే త్రీ క్వశ్చన్స్ టు ఫైవ్ క్వశ్చన్స్ నేను పెట్టుకొని ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేసి వితిన్ ద టైం చేస్తున్నాను లేదా చూసుకునేవాండి సార్ సో మెయిన్గా మనకి త్రీ అవర్స్ టైంలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాయాలి కాబట్టి పర్ అవర్ ఫైవ్ క్వశ్చన్స్గా నేను డివైడ్ చేసుకొని అలా నిన్న నేను టెస్ట్ అనలైజ్ చేసుకునేవాండి సార్ సో అది నేను టైం అనేది సరిగా చేయకపోతే దాన్ని అక్కడక్కడ కరెక్షన్ చేసుకొని స్లోగా ఇంప్రూవ్ చేసుకునేవ్వండి సార్ ఫస్ట్ మంత్లో నేను ఫోర్ క్వశ్చన్స్ రాసేవాడిని అనుకోండి నెక్స్ట్ మంత్లో నేను దాన్ని ఫైవ్ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఎగ్జామ్ టైం కల్లా మేబీ అనేబాయి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు నన్ను నేను రెడీ చేసుకున్నాను సార్ అయితే ఈ తెలుగు మీడియం నుంచి వచ్చే వాళ్ళకి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా తెలుగు మీడియం వాళ్ళని ఇబ్బంది పడతారా ఇటువంటి పరీక్షలు రాయడానికి సార్ మన గ్రూప్ వన్లో చూసుకుంటే ఇట్ ఈస్ అ బైలింగ్ విల్ పేపర్ సార్ మనకి బోత్ ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది సో దీనివల్ల తెలుగు ఇంగ్లీష్కి పెద్ద డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు సార్ బికాజ్ చాలామంది నేను నా ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా తెలుగు మీడియంలో రాశారు నేనైతే పర్సనల్లీ ఇంగ్లీష్ మీడియంలో రాసాను సార్ సో ఇంగ్లీష్ ఆర్ తెలుగు మన కంటెంట్ అనేది బాగా ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్ సార్ అయితే ఇది ఆర్టీ అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అంటే పెద్ద హై పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఇంకేమైనా దీంతో సాటిస్ఫై అవుతారా ఇంకేదైనా ఎగ్జామ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉందా అట్ ప్రజెంట్ నేను ఇప్పుడు స్టేట్ సర్వీసెస్లో వచ్చాను కాబట్టి ఇందులో ఫస్ట్ నేను పోస్ట్ అవుతాను సార్ తర్వాత నా అంబిషన్ వచ్చి సివిల్ సర్వీస్ చేయాలని ఉంది సార్ సో ఇన్ కేస్ నాకు ఛాన్స్ దొరికితే ఇన్ కేసు ఏమైనా నాకు ఫ్రీ టైం ఏమైనా దొరికినప్పుడు ఛాన్స్ దొరికితే ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ సార్ ఓకే అంటే ఫ్యూచర్లో చాలామంది గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ లేకపోతే సివిల్ సర్వీస్కి వెళ్ళాలని అనుకుంటారు మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు ఆర్టీఓకి కాబట్టి మీరు ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ రాయబో వాళ్ళకి కానీ ఏమైనా సలహాలు ఇవ్వగలరా సూచనలు కానీ సార్ యాక్చువల్ చూసుకుంటే నా జర్నీ వచ్చేసి నేను సక్సెస్ కావడానికి సిక్స్ ఇయర్స్ పట్టింది సార్ సో ఈ జర్నీలో ఏమంటే సార్ మన మీద మనకి సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఈ సెల్ఫ్ బిలీఫ్ కనుక మన మీద ఉండి మనం కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేసి మనం 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 ఆ బిలీఫ్ అనేది తీసుకెళ్ళినట్టయితే సార్ డెఫినెట్గా మనం మనం అనుకున్న గోల్ని అచీవ్ చేయగలం వన్స్ ఒక్కోసారి వన్ ఇయర్ లేట్ అవ్వచ్చు బట్ మన లూ హోప్ లూజ్ లూస్ కాకూడదు మనం ఎక్కడైతే వీక్ అవుతున్నాం అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ సార్ సెల్ఫ్ అనాలిసిస్ అంటాం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం అంటాం సో ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం వల్ల మనం ఏ ఏరియాలో వెనుకబడుతున్నాం ఏ ఏరియాలో మనం ముందు మన స్ట్రెంత్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే డెఫినెట్లీ సార్ ఇది పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ ఎనీథింగ్ ఎనీ గోల్ ఇన్ అవర్ లైఫ్ ఏ టైంలోనే వస్తుంది సార్ నా నాకైతే సిక్స్ ఇయర్స్ పట్టింది సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఒక మంచి బిలీఫ్తో ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తే డెఫినెట్లీ దీని అచీవ్ దేర్ గోల్స్ కొంతమంది భయపడుతుంటారు అంటే గ్రూప్ వన్ అంటే ఏదో డిఫికల్ట్ ఎగ్జామినేషన్ అని లేదంటే సివిల్ సర్వీస్ అనేది డిఫికల్ట్ ఎగ్జామ్ అని కొద్ది భయపడుతుంటారు అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా భరోసా ఇవ్వగలరా ఎస్ సార్ ఇక్కడ భయపడడం అంటే బేసిక్గా ఏమవుతుందంటే కాంపిటీషన్ కూడా చూసుకుంటే సార్ చాలా హ్యూజ్ కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు మనకి ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక డెమోక్రటైజ్ అయిపోయింది సార్ చెప్పాలనుకుంటే బికాస్ మనకి డిజిటల్ టెక్నాలజీలో ఎవ్రీ పీపుల్ కెన్ లర్న్ ఫ్రమ్ ఎనీవేర్ సో ఇలాంటప్పుడు కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతుంటుంది బట్ అందులో మనం స్ట్రాటజైస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే మన ప్రిపరేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు మాక్ టెస్ట్లో కరెక్ట్గా రాస్తూ మన ప్రోగ్రెస్ మనం గమనించుకుంటే ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది సార్ సో ఎవరో చెప్తున్న మాటల్ని మనం వినడం కన్నా ఫస్ట్ మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఆ పొజిషన్ నుంచి మనం ఎలా ందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం ఇంట్రస్పెక్ట్ చేసుకుంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సార్ మనం ఎంత అప్పుడు మనకి డెఫినెట్గా ఎటువంటి గోల్ అయినా రీచ్ కావడానికి మనకి ఛాన్స్ ఉంటుంది సార్ అయితే మీ స్కూలింగ్ అంటే టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారు ఇంటర్ ఎక్కడ చదివారు డిగ్రీ బీటెక్ చదివారు అని చెప్పారు అయితే టెన్త్ క్లాసు ఎక్కడ చదివారు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ సార్ నా స్కూలింగ్ అంతా అనంతపూర్లో జరిగింది సార్ సో నారాయణ టెక్నో స్కూల్లో నా స్కూలింగ్ జరిగింది తర్వాత నాకు గౌతమ్ జూనియర్ కాలేజ్లో నా ఇంటర్మీడియట్ జరిగింది సార్ దాని తర్వాత నాకు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది అండ్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూల్లో నేను నా ఇంజనీరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ టు థౌజండ్ సిక్స్టీన్ ప్లీట్ చేశాను సార్ ఓకే అయితే ఈ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అయినట్లయితే ఏ విధంగా మీరు ప్రజలకు సేవ చేస్తారు సార్ సార్ ఈ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అనేది మనకి మేజర్గా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత రోడ్ సేఫ్టీ ఈ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మనం రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం ప్రతి ఇయర్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ యాక్సి ల్యాక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సార్ ఎందుకంటే దానిలో బేసిక్ త్రీ రీజన్స్ ఉండొచ్చు సార్ హ్యూమన్ ఎర్రర్ అయినా ఉండొచ్చు తర్వాత మెకానికల్ ఎర్రర్ అయినా ఉండొచ్చు రోడ్ ఎర్రర్ అయినా ఉండొచ్చు సార్ సో ఇక్కడ మనం యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా మనం లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేది పాటించగలిగితే ఆ మెకానికల్ ఎర్రర్స్ ఏవైతే మనం వెహికల్ ఫిట్నెస్ అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దాన్ని మనం తగ్గించొచ్చు సార్ లైసెన్స్ ఇవ్వడంలో మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లు చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఇంకొన్ని మనం పోర్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్ తగ్గించుకోవచ్చు సార్ ఇలా ఎన్ఫోర్స్మెంట్ మీద మనం కొంచెం ఆన్ చేసుకోగలిగితే నా కొంతవరకు మనం యాక్సిడెంట్స్ని తగ్గించుకొని హ్యూమన్ లైఫ్ని మనం కాపాడుకోవచ్చు సార్ నేను మరోసారి అభినందిస్తున్నాను మదరు ఫాదరు ఏ విధంగా స్పందించారు ఈ పోస్ట్ రాగానే అలా ఎలా తెలిసింది వాళ్ళకి ఎలా చెప్పావు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది సార్ యాక్చువల్గా నా జర్నీలో సార్ చెప్పాలంటే మా ఫాదర్ కానీ మా మదర్ కానీ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ ఎందుకంటే సమ్ టైమ్స్ ప్రిపరేషన్లో ఏమొద్దంటే వన్ టూ సక్సెస్ రాకపోతే ఎలా నేను సక్సెస్ అవుతానా లేదో అనిపిస్తుంది బట్ ఆ టైంలో మనకు కొంచెం మోరల్ సపోర్ట్ అనేది చాలా అవసరం అది డెఫినెట్గా మా పేరెంట్స్ నాకు ఇదే బిలీవ్డ్ మీ చెప్పారు సార్ సో నాకు ఇది ఉండేది నా పేరెంట్స్ని ఎలా అయినా వాళ్ళ బిలీఫ్ని నేను ఖచ్చితంగా అందుకోవాలి ఎలా అయినా నేను దాన్ని ట్రూ చేయాలి అనే ఉద్దేశంతో నేను చాలా రోజులు చదివేను సార్ సో రిలీజ్ రిజల్ట్ రాగానే మా ఫాదర్కి నేను కాల్ చేసి చెప్పాను సో తను వెంటనే నేను ఇలా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రాగానే తను చాలా ఆనందపడిపోయారు మా మదర్ వీడియో కాల్లో మాట్లాడాను తను చాలా ఎమోషనల్ అయిపోయారు సో ఏ అది మెమరబుల్ మూమెంట్స్ సార్ నా లైఫ్లో వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ అయితే ఈ ఈ పోస్ట్ వచ్చిన సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇంకొక మరొక విషయం ఏంటంటే ఫ్యూచర్లో మీరు కలెక్టర్ కానీ ఇంకేదన్నా పొజిషన్ సివిల్ సర్వీస్ రాసినప్పుడు ఈ యొక్క దీనికి ఏమైనా ఉపయోగపడుతుందా మీకు అంటే ఈ యొక్క ఆర్టీఓ పోస్టు ఏమైనా ఇబ్బంది అవ్వదంటారా సార్ యాక్టివో రావడం వల్ల రీజనల్ ట్రాన్స్పోర్ట్లో మనం చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ మనం చూడొచ్చు సార్ సో మనం రేపు సివిల్ సర్వీస్లో మనం ఐఏఎస్ అయినా కలెక్టర్ అయినా కూడా మనకి గ్రౌండ్ ఇష్యూస్ ఎలా ఉంటున్నాయి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంది ఎలా ఇంప్లిమెంట్ అవుతా ఉంది అనే ఇష్యూస్ని మనం చేయడంలో నేను ఏ అయినా కూడా మనకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుందని ఫీల్ అవుతున్నాను సార్ అయితే మీ చుట్టాలు ఎవరైనా ఆల్రెడీ మంచి పోస్ట్లో ఉన్నవాళ్ళు కానీ మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇటువంటి డిపార్ట్మెంట్ కానీ ఏదైనా గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా సార్ మా చిన్నాన్నగారు లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్ సార్ తను డిస్ట్రిక్ట్ జడ్జిగా వర్క్ చేస్తున్నారు కామారెడ్డిలో ప్రజెంట్లీ సో తను ఉన్నారు సార్ ఓకే అయితే మీ కుటుంబ సభ్యులు కూడా మీ చుట్టాలందరూ ఏమన్నారు వాళ్ళు తెలుసుకున్న విషయాల ఏమన్నారు మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీ టీచర్లు కూడా ఏమన్నారు టీచర్లు సార్ యాక్చువల్గా రిజల్ట్ నిన్న ఈవినింగ్ వచ్చింది సార్ సో నేను కూడా ఇంకా అందరూ కాల్స్ చూస్తున్నాను చాలా కొత్తగా అనిపిస్తుంది బికాస్ ఫస్ట్ టైం సక్సెస్ రావడం వల్ల అందరూ నాకు చాలామంది ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అందరూ నాకు కాల్ చేయడము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడము చాలా మంచి ఫీలింగ్ వచ్చింది సార్ మా టీచర్ చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ చూసాము చాలా బాగా వచ్చింది అని చాలా చెప్పడం అనేది చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది సార్ మోటివేషన్ అనిపిస్తుంది ఇంకా ఏదైనా సర్వీస్ చేయాలి ముందుకు వెళ్ళాలి అని ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోతాం సార్ ఇదండి భరత్ చౌహాన్ తన సక్సెస్ కారణం తన తల్లిదండ్రులు అలాగే టీచర్లు కూడా సక్సెస్కి హెల్ప్ చేశారని చెప్తున్నారు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నమ్మకం ఉండాలి ప్రిపరేషన్ ఎక్కువ టైం తీసుకున్నా లేదంటే కొద్దిగా ఇబ్బంది పడినా బాధపడకుండా మళ్ళీ దాన్ని చక్కగా అధిగమించి ఎగ్జామ్స్ రాసినట్లయితే సక్సెస్ అవుతావని భరత్ చౌహాన్ చెప్తున్నారు ఆర్టీవ్గా సెలెక్ట్ అయిన భరత్ చౌహాన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయనకి భరత్ జోన్కి తర్ఫిదినిచ్చినటువంటి కోచింగ్ ఇచ్చినటువంటి విష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ విష్ణు గారు ఉన్నారు సార్ అసలు ఈ గ్రూప్ వన్ సెలెక్ట్ అవ్వాలంటే ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి భరత్ జోహన్ సెలెక్ట్ అయ్యారు మీ దగ్గర చదువుకున్న అతను అసలు సెలెక్ట్ అవ్వాలంటే ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి సార్ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది అంచెల పరీక్షా విధానం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ ఎగ్జామ్కి బుక్స్తో పాటు మనలో పట్టుదల కన్సిస్టెన్సీ మొండితనం ఇవి చాలా ఎక్కువగా ఉండాలన్నమాట సో ఓన్లీ చదివినంత మాత్రాన వస్తుందంటే అది అబద్ధం చదువుతో పాటు ప్లాన్ ప్లాన్తో పాటు స్ట్రాటజీ స్ట్రాటజీతో పాటు కన్సిస్టెన్సీ ఒక 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 క్రేజీ ఒక ప్యాషన్గా చదవాలన్నమాట ఇలాంటి సర్వీసెస్ రావాలి అని అంటే ఇప్పుడు మనం భరత్ చౌహాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో ఉందో దానికి ఒక ఒక మంచి స్థాయిలో ఉంటారు అంత పెద్ద స్థాయిని ఆశిస్తున్నప్పుడు ఆ పర్టికులర్ మనిషిలో ఆ క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో చదువుతో పాటు ఈ యాటిట్యూడినల్ థింగ్స్ కూడా మన దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం భరత్ చౌహన్ దగ్గర ఒకటి చూడొచ్చండి ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పట్టు వదలని విక్రమార్కులా చదివాడు చాలా పట్టు వదలని అసలు మొండిగా చివరిగా విజయం సాధించాడు అదే మూడోసారి నాలుగోసారి రెండోసారి నా వల్ల కాదులే అని అనుకుని ఉంటే ఈరోజు ఆర్టీఓ ఆఫీసర్ అయ్యేవాడు సో ఇది మాత్రం ఖచ్చితంగా అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది సక్సెస్ అవ్వాలంటే పట్టుదల ఉండాలి దాంట్లో ప్యాషన్ ఉండాలి తను ఆ పోస్ట్కి తను సెలెక్ట్ అవుతాడని ఒక నమ్మకం ఉండాలి డెఫినెట్గా ఆ యాటిట్యూడ్ ఉన్నట్లయితే ఈ గ్రూప్ వన్ సెలెక్ట్ అవ్వడం చాలా ఈజీ అని విష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ విష్ణు గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఎక్సైజ్ సూపరింటెంట్గా సెలెక్ట్ అయినటువంటి ఒక క్యాండిడేట్ మన దగ్గర ఉన్నారు పేరు ఎన్ని వివరాలు అంటే మీ పేరండి నా పేరు హర్ష యశస్కర్ సార్ హర్ష యశస్కర్ హర్ష యశస్కర్ మీరు ఫస్ట్ మిమ్మల్ని అభినందిస్తున్నానండి మీరు ఎక్సైస్ సూపర్ండెంట్గా సెలెక్ట్ అయ్యారు ఎంతో మంది కొన్ని లక్షల మంది రాశారు దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు మంచి ర్యాంక్ వచ్చింది ఎక్సైస్ సూపర్ండెంట్ మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి మీరు హర్ష యశస్కర్ మీ పేరులో యశస్కర్ అంటే యశస్సు ఉంది మీలో ఓకే అయితే మీరు ప్రిలిమ్స్ రాశారు మెయిన్స్ రాశారు అలాగే మీరు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యారు మీరు ఏ విధంగా తర్ఫీదు అయ్యారు ఏ విధంగా ట్రైనింగ్ తీసుకున్నారు ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు ఈ ఈ గ్రూప్ వన్ సెలెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా యూపీఎస్సికి ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ సో దానివల్ల మనకు ఏపీఎస్సి కూడా ఈ మధ్యకాలంలో యూపీఎస్సి మోడల్నే తీసుకొని వెళ్తుంది సో మనకు యూపీఎస్సి చదవడం వల్ల ఏపీఎస్సీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా అండ్ కమింగ్ టు మెయిన్స్ దాదాపుగా యూపీఎస్సి లెవెల్లోనే ఈసారి కూడా మెయిన్స్ డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను అండ్ విష్ణు సార్ దగ్గర తీసుకొని డాఫ్ విషయంలో డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది సో హాబీస్ విషయంలో కానీ తోటి పర్సనల్గా మాట్లాడినప్పుడు సార్ కూడా అందుబాటులో ఉండేవారు అండ్ అక్కడ నుంచి నేను నా పర్సనాలిటీ మీద ఎలా జడ్జ్ చేసుకోవడము అక్కడ అది చాలా ముఖ్యమైనది అనమాట ఇట్స్ నాట్ ఎ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ పర్సనాలిటీ టెస్ట్లో కాబట్టి మనము మన వ్యక్తిత్వం ఎలా పొందుపరుచుకోవాలి అక్కడ ఎలా మనం ప్రొజెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సార్ సో అందుకని ఇది ఇట్ మేడ్ మీ టు గెట్ త్రూ ద ర్యాంక్ అయితే ఈ పరీక్ష ప్రిపేర్ అవ్వాలంటే ఎటువంటి బుక్స్ కానీ లేదంటే ఎటువంటి ఏ విధంగా అవుతాయి ఇంకా అంటే మెటీరియల్ ఏం చదివితే బాగుంటుంది మెటీరియల్ అనేది మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది సార్ అంటే అది పాలిటిక్ లక్ష్మీకాంత్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి బట్ ముఖ్యంగా యాజ్ విషయంలో ఎక్కడ మిస్టేక్ జరిగే అవకాశం ఉందంటే న్యూస్ పేపర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ అది లోకల్ న్యూస్ పేపర్ అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒకటి కంపల్సరీగా చదవాలి మెనీ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డూ విత్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ దాంతో కవర్ చేద్దామని చూస్తున్నారు బట్ ఓన్లీ మనం చదివే న్యూస్ పేపరే మనకు హెల్ప్ అవుతుంది ఎస్ సార్ అయితే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడిగారా మీరు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేశారు ఇంటర్వ్యూ ఫస్ట్ అంటే ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ ఫైవ్ ఇయర్స్లో సో తెలియని ఒక భయము యాంగ్జైటీ ఎవరికన్నా ఉంటుంది బట్ అది మనము ఓవర్కమ్ చేసుకోవాలి మన భయాల్ని ఎప్పుడైనా ముఖ్యంగా ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఆ వెళ్ళే క్రమంలో నాకు వచ్చింది గౌతమ్ సాంగ్ సార్ బోర్డు వచ్చింది అండ్ సార్ చాలా ఒపీనియనేటెడ్ క్వశ్చన్స్ ఓపెన్ హెండెడ్ క్వశ్చన్సే అడిగారు అండ్ చాలా కార్డియల్గా ఇన్వైట్ చేసి ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఎక్కడ కూడా గ్రిల్ చేయడం కానీ అవి అట్లా అలాంటివి ఏం జరగలేదు సార్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ న్యూస్ పేపర్ పరంగా కానీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ ఇష్యూస్ అండ్ దానికి దీనికి కరెంట్ అఫైర్స్ లెవెల్లో ఏవేవైతే చేయొచ్చో అవి అడిగారు సార్ నా ముఖ్యం హర్ష మీరు ఈ పోస్ట్తో అంటే ఎక్సెస్ ఉంటుందో సాటిస్ఫై అవుతారా ఇంకేమన్నా ముందుకి ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉందా అంటే కలెక్టర్ కానీ ఎస్పీ అవ్వాలని కోరిక ఏమైనా ఉందా ఎస్ సార్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ గోట్ బట్ ఐ వాంట్ టు స్కేల్ మోర్ సార్ ఇది ఇక్కడతో నేను సాటిస్ఫై కావాలనుకోవట్లేదు నెక్స్ట్ యూపీఎస్సీ మెయిన్స్ కూడా ఉంది సార్ దగ్గరనే నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేస్తున్నాను ఆంథ్రపాలజీకి సో డెఫినెట్గా సార్ ఇన్పుట్స్ చాలా బాగా ఇస్తారు అది అందరికి తెలిసిన విషయమే అండ్ ఆఫ్టర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఐ వాంట్ టు డూ మోర్ సార్ ఇంకా ఎక్కువ హై లెవెల్లో కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మెయిన్స్ రాసినప్పుడు ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్లో ఎస్ఎస్ ఉంటాయి ఈ ఎస్ఎస్ ఉన్నప్పుడు రాసినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఎస్ సార్ అంటే ఇప్పుడు చాలామంది యాస్పరెంట్స్కి ఎస్సీఎస్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అది వాస్తవమే మనం గ్రహించాల్సింది అది బట్ ఎస్సీఎస్కి అది ఒక డిఫైన్డ్ ఇదేమి ఉండదు సార్ అంటే మనం ఇలానే చెయ్యాలని ఏమి ఉండదు ఎస్సీఎస్కి ముఖ్యంగా మనం ఫస్ట్ రాయాలి సార్ రాత అనేది మనకు చాలా ముఖ్యమైనది చదవడం అందరూ చదువుతారు కానీ రాసిన పర్ఫెక్ట్ మ్యాన్ అవుతాడు కాబట్టి రాసిన దాన్ని క్షుణ్ణంగా అక్కడ పెట్టిన తర్వాత రిఫైన్మెంట్ అనేది జరగాలి సార్ ఒక పది ఎస్సేలు పదిహేను ఎస్సేలు తర్వాత ఆటోమేటిక్గా ఏ పర్సన్ అయినా జీరో నుంచి హండ్రెడ్ అవ్వగలుగుతారు అండ్ ఎస్ఏ్ కూడా కంటెంట్ అనేది ఒక రోజులో డెవలప్ కాదు ఆ న్యూస్ పేపర్స్ చదవడం వల్ల ఫ్లో ఆఫ్ వర్డ్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా మనం అక్కడి నుంచి డెవలప్ చేసుకోవచ్చు సార్ ఎవరైనా ఎక్సైజ్ సూపర్నెంట్గా సెలెక్ట్ అయిన నువ్వు మంచి ర్యాంక్ వచ్చింది అయితే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ రాబో అంటే ఇంకేదన్నా సివిల్ పాపుల ఇంకేమన్నా సివిల్ సర్వీసెస్ కానీ ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరా సార్ సలహాలు సూచనలు అంటే ముఖ్యంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి సార్ ఇది ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో జరిగే ఇది కాదు క్రమంగా ఒక ఐదేళ్లుగా కానీ నాలుగేళ్ళు అయినా కానీ కూడా పెట్టగలిగే ఓపిక సహనము అకుంఠిత దీక్ష ఉండాలి సార్ దీనికి ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చాలా కర్ కాంపిటీషన్ ఉంటుంది ఎప్పుడైనా సరే సో వాటన్నిటికీ బేరీస్ చేసుకొని దీంట్లోకి రావాలి సార్ అది ఉన్నవాడే ఉన్నవాళ్ళే దీంట్లో సక్సెస్ అవుతారు అయితే ఈ సక్సెస్ చూసిన తర్వాత మదరు ఫాదరు అసలు వాళ్ళు ఏం చేస్తారో ముందు చెప్పండి నాకు మదర్ ఏం చేస్తారు ఫాదర్ ఏం చేస్తారు అలాగే వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్ మా నేటివ్ ప్లేస్ వచ్చేసి చిత్తూరు సార్ అండ్ నేను హైదరాబాద్లోనే పెరిగాను ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో జాయింట్ డైరెక్టర్గా చేస్తున్నారు స్టేట్ ఆడి డిపార్ట్మెంట్లో అండ్ మదర్ వచ్చేసి ఇంతకుముందు ఆల్ ఇండియా రేడియోలో బిగ్రేడ్ ఆర్టిస్ట్గా చేసేవారు ఇప్పుడు షీఈ్ మేకర్ సార్ సో నాకు ఒక బ్రదర్ ఉన్నారు హీఈస్ డూయింగ్ లా సార్ అండ్ ఐఎమ్ ద సెకండ్ బాయ్ మీ టీచర్లు ఏమన్నారు లేకపోతే మీ టీచర్లు కానీ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఏమన్నారు ఒకసారి చెప్పండి దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ సార్ బికాస్ వాళ్ళు కూడా ఒక ఫైవ్ ఇయర్స్గా నన్ను చూస్తూ ఉన్నారు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్గా అండ్ డెఫినెట్లీ ఎవరైనా ఇది ఒక సంతోషకరమైన వాతావరణం సార్ ఇది ఇప్పుడు ఎక్సైజ్ స్టూడెంట్గా సెలెక్ట్ అయినటువంటి హర్ష ఒక అన్నమయ్య కీర్తన కూడా పాడతారని తెలిసింది ఒక చిన్నది పాడవలసిందిగా కోరుతున్నాను एतमुन यौवरुदलचीना अन्तमात्रमेव नीवू अन्तरान्तरमुड पिण्डन्टे निपटि अनटु एतमात्रमुन यौवरुदलचीना अन्तमात्रमेव ఓ వెరీ గుడ్ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం అలాగే హర్ష మీరు స్వీడన్లో కూడా ఏదో మంచి పొజిషన్ వదిలేసుకుని ఇక్కడ వచ్చారని నాకు తెలిసింది కోచింగ్ తీసుకున్నారని స్వీడన్లో నుంచి వదిలేదంటే చాలా అది మామూలు విషయం కాదు అది స్వీడన్లో ఏం చేసేవారు మీరు సార్ నాది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ సార్ ఇక్కడనే బీటెక్ జేఎన్ టియూ అండ్ అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇట్ బ్లెకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి అది ఎంఓయూ ఉంది సార్ సో ఆ డ్యూల్ డిగ్రీలో చదివే క్రమంలో అక్కడ ఆ వాస్తవ పరిస్థితులు అవి ఇవి చూసిన తర్వాత అది డెవలప్ నేషన్ స్వీడన్ అనేది అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది సార్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు అవర్ సొసైటీ ఓవర్ హియర్ అని చెప్పి అందువల్ల అక్కడ తెలుసుకొని ఎస్ దేర్ వాజ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ ఓవర్ దేర్ మనకు మంచిగా బాగుంటుంది లైఫ్ జీతం కూడా మంచి ఆరెంకల జీతము ఏడెంకల జీతంలో వస్తుంది సార్ మనకు బట్ స్టిల్ మనల్ని మనం ఎప్పుడూ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ మానవ జీవితంలో కాబట్టి అందుకని చెప్పి నేను నా కంఫర్ట్ జోన్ వదులుకోవడానికి అదేమి పెద్ద త్యాగం అని నేనేమన్నాను సార్ అది ఏ మనిషికైనా కానీ ఉండాల్సిన ప్రైమోస్ట్ క్వాలిటీ సో అందుకని చెప్పి నేను రావడం జరిగింది సార్ ఇక్కడికి ఇదండి స్వీడన్లో మంచి జాబు మంచి పొజిషన్ వదిలేసి ఈ ఎక్సైజ్ సూపర్టెంట్గా సెలెక్ట్ అయినటువంటి హర్షాన్ని అభినందిస్తున్నాము మరొక వీడియోతో మీ ముందుంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్